క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రేక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు దైవజనులు సహోదరులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. దేవుని యొక్క వాక్యాన్ని విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభాభివందనములు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాను. మరొకసారి మీ ముందుకు వచ్చి గలతీయులకు రాసిన పత్రికను ధ్యానం చేయడానికి ఈ యొక్క పత్రికను మనము కొనసాగించుకోవడానికి దేవుడు మన ఎడల చూపిన కృపను బట్టి తండ్రి అయిన దేవునికి మొదటగా నేను కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రియులైన మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. గత వారాల్లో మనము గలతీయులకు రాసిన పత్రికలో నుంచి 3 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం, 4వ అధ్యాయంలో కూడా ప్రవేశించాం. 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు మనం చూసాం. అందులో ప్రాముఖ్యమైన విషయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, వారసుడు అన్నిటికీ కర్త అయినప్పటికీ బాలుడుగా ఉన్నట్లయితే అతనికి దాసునికి ఏ భేదము లేదు అనే విషయాన్ని పౌలు గారు వివరించడం అనేది జరిగింది. ఇక్కడ భౌతిక సంబంధమైన బాలుడు గురించి పౌలు గారు మాట్లాడలేదు. ఆత్మ సంబంధంగా ఎవరైతే బాల్య దశలో ఉంటారో వారు కుమారులైనప్పటికీ అన్నిటికీ కర్త అయి ఉన్నప్పటికీ దాసునికి అతనికి తేడా ఉండదు, దాసుడుగా మిగిలిపోతాడు, కుమారుడు కాలేడు, కుమారుడు కాకపోతే వారసుడు అంతకన్నా కాలేడు. ఆ విషయాన్ని ఆయన మాట్లాడాడు. చివరి వచనంలో అదే అంటాడు, కాబట్టి నీవు యొక్క దాసుడువు కావు కుమారుడివే, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. తండ్రి అయిన దేవుడు మనందరము ఆయనకు వారసులం కావాలని క్రీస్తునందు సంకల్పించాడు. ఆ సంకల్పము మన విషయంలో నెరవేరాలంటే మనము క్రీస్తునందు బాలురుగా ఉంటే అది జరగదు. మనము ఆత్మీయంగా పెద్దవాళ్ళం కావాలి, ఆత్మ సంబంధమైన జ్ఞానంలో మనం ఎదగాలి. ఎదగకపోతే కుమారత్వాన్ని వారసత్వాన్ని పోగొట్టుకుంటాము అనేది ఈ మొదటి పారాగ్రాఫ్లో పౌలు గారు 4వ అధ్యాయంలో వివరించడం అనేది జరిగింది. మనం 8 నుంచి 11 వరకు మరో పారాగ్రాఫు, ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారే, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు, కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారే ఉన్నారు గనుక. అపోస్తలైన పౌలు గారు గలతీయులో ఉన్నటువంటి క్రైస్తవుల పరిస్థితిని వారికి జ్ఞాపకం చేస్తున్నారు. ఆ కాలమంది అయితే అంటే క్రీస్తులోనికి రాకముందు అయితే వారు దేవుణ్ణి ఎరగని వారే ఉన్నారు. రెండవ విషయము, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు, దేవుణ్ణి ఎరగని వారుగా ఉన్నారు. ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్మినా నిజానికి దేవుడు ఎవరో తెలియని దుస్థితిలో దేవుళ్ళు కాని వారికి, దేవుళ్ళుగా పిలువబడి చలామణి అవుతున్నటువంటి వారికి దాసులుగా ఉన్నవారు అనేక మంది ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. దేవుడు ఉన్నాడు, దేవుడు లేకుండా మనం లేము, సృష్టి లేదు అనే జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ నిజానికి దేవుడెవరో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు ఉన్నాడని చాలామంది నమ్ముతారు, దేవుడు లేడని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది. ఎక్కువ మంది భూమి మీద దేవుడు లేకేమి, దేవుడు ఉన్నాడు, దేవుడు లేకపోతే మనం ఎలా ఉన్నాము, ఈ సృష్టి ఎలా ఉంది, వారి యొక్క పరిభాషలో భగవంతుడు ఉన్నాడయ్యా అని చెప్పేసి నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మనం గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే, దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి మనము దేవుడు ఎవరో కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది.
నిజానికి దేవుడెవరో తెలుసుకుని నిజానికి దేవుడెవరో ఆయనను ఎరిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మానవునికి ఇది విధి ధర్మం. మనల్ని సృష్టించిన దేవుడెవరో మనం తెలుసుకోవాల్సినటువంటి నైతిక ధర్మం, నైతిక బాధ్యత మన మీద ఉంది. దేవుడెవరో తెలుసుకోకుండా మనం బ్రతికితే అంతకంటే దురదృష్టకరము, అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మరొకటి ఏది ఉండదు. ఎందుకని అలా అంటే, దేవుని యొక్క వాక్యంలో అనేక సందర్భాల్లో దేవుణ్ణి ఎరిగిన వారికి కలిగే ప్రయోజనం ఏంటో, దేవుణ్ణి ఎరగకపోతే వచ్చే ప్రమాదం ఏంటో ఈ విషయాలు తేటగా తెలియజేయబడి అపొస్తలైన పౌలు గారు తెస్సలోనికలో ఉన్న క్రైస్తవులతో చెప్తాడు. దేవుణ్ణి ఎరగని వారికి, ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయబోతున్నాడు దేవుడు అనే విషయాన్ని తెలియజేశాడు. తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు చదివితే, యేసు ప్రభు వారు మరలా వచ్చినప్పుడు దేవుణ్ణి ఎరగని వారికి నిత్య నాశనం అనే ప్రతిదండన విధించడానికి ఆయన రాబోతున్నాడు అనేటువంటి విషయము ఆయన తెలియజేశాడు. యేసు ప్రభు వారు స్వయంగా యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును, నీవి లోకానికి పంపించిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దేవుణ్ణి ఎరగకపోతే నిత్య నాశనము, దేవుణ్ణి ఎరిగితే నిత్య జీవం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఎరగకుండా ఉండటం ఎంత ప్రమాదమో మనం గమనించవచ్చు. దేవుణ్ణి ఎరగవలసినటువంటి అవసరము ఎంత ఉందో దానిని కూడా మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి దేవుడు ఉన్నాడు, దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళు ఉన్నారు. నిజానికి దేవునికా మనం దాసులము, దేవుళ్ళుగా పిలువబడే వారికా దాసులుగా ఉన్నామా మనం అనేది ఒకడు చెక్ చేసుకోవాలి, సరిచూసుకోవాలి. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండటము ఏమంత ప్రయోజనం కాదు, అది ప్రమాదం అనే విషయాన్ని గమనించాలని ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే గాలతీయులు ఉన్నటువంటి శ్రోతలు, క్రైస్తవులు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడి ఉన్నారు అని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుణ్ణి ఎరగటం ఒక ఎత్తు, దేవుని చేత ఎరగబడటము మరొక ఎత్తు. దేవుణ్ణి మనం ఎరిగినంత మాత్రాన సరిపోదు, దేవుడు కూడా మనల్ని ఎరగాలి. అంటే జనరల్గా ఎరగటం అనేది కాదు. ఇక్కడ దేవుడంటే చాలామందికి తెలుసు, యేసు ప్రభు వారిని చాలామంది ఎరుగుదురు. అలాగే బైబిల్లో యేసు ప్రభు వారికి తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా అనేటువంటి ఒక దేవుడు ఉన్నాడనే సంగతి అన్యులకు కూడా, అంటే మన హైందవ సోదరులకు కూడా చాలామందికి తెలుసు. ఇలాగా ఎరగటం కాదు, అంటే పరిచయం ఉండటం కాదు. దేవుణ్ణి ఎరగడం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచటము, ఆయన ఆజ్ఞలు గైకొనటం. అప్పుడు ఆయన మనల్ని ఎరిగి ఉంటాడు. యేసు ప్రభు ఒక సందర్భంలో చెప్తాడు, భూమి మీద ఎవరు నన్ను ఎరుగుదును అని చెప్తారో పరలోకమందున్న దేవుని ఎదుట నేను వారిని ఎరుగుదును అని చెప్తాను. ఇక్కడ ఎవరైతే నన్ను ఎరుగను అని అంటారో నేను కూడా వారిని ఎరుగనందును అని చెప్పేసి ప్రభు తేటగా తెలియజేశాడు. అంటే దేవుణ్ణి ఒప్పుకోవటం, యేసు ప్రభు వారిని ఒప్పుకోవటం దేవుణ్ణి ఎరగటం అంటే, అప్పుడు దేవుడు కూడా మనల్ని ఎరిగి ఉంటాడు. యేసు ప్రభు వారిని ఒప్పుకోకుండా దేవుణ్ణి నేను ఎరుగుదును, నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నాను, దేవుడు కూడా నన్ను ఎరిగి ఉన్నాడు అని చెప్పేసి ఎవరన్నా అనుకుంటే అది భ్రమ. యేసు ప్రభు వారిని ఒప్పుకోవాలి, క్రీస్తునందు దేవుని సేవలో ఉండాలి, అప్పుడు ఆయన వారిని ఎరిగి ఉంటాడు. ఒకనొక సందర్భంలో యేసు ప్రభు వారు చెప్పాడు, నేను నా గొర్రెలను ఎరుగుదును అని చెప్పేసి అన్నాడు. అట్లాగే పౌలు గారు తిమోతి 2వ పత్రిక 2:19లో చెప్తాడు, ప్రభువు తన వారిని ఎరుగును అని చెప్పేసి అన్నాడు. తన వారిని ఆయన ఎరిగి ఉంటాడు. ఆయన మనల్ని ఎరగాలంటే మనము తన వారిగా ఉండాలి, మనం ఆయన గొర్రెలుగా ఉండాలి.
ఈరోజు ఆయన గొర్రెలుగా ఆయన వారిగా లేకుండా మేము ఆయన వారమే అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలా మంది ఉండటం దుర్దర్శకరమైనటువంటి పరిస్థితి ఆయన రాజ్యంలో ఉండరు ఆయన సంఘంలో ఉండరు ఆయన నిబంధన కింద ఉండరు ఆయన ఏం చెప్తున్నాడో అది వినరు ఆయన చెప్పిన మాట ప్రకారం చేయరు అయినా కానీ మేము ఆయన ఎరిగి ఉన్నాం మేము ఆయన వారము ఆయనతో ఉన్నాము అనేటువంటి అభిప్రాయంతో చాలామంది కాలం గడుపుతూ ఉంటారు అయితే నిజానికి ఆయన మనల్ని ఎరగాలి మనం ఆయన్ని ఎరిగిన వారంగా ఉండాలి ఎరుగుదామని చెప్పుకుంటే సరిపోదు పౌలు గారు తీతుతో చెప్తాడు తీతు పత్రిక 1:16 లో ఉంటుంది వారు దేవుణ్ణి ఎరుగుదామని చెప్పుకుందరు గాని అవిదేలును అసహ్యులను ప్రతి సత్కార విషయంలో భ్రష్టులనై ఉండి ఆయనను ఎరగమన్నట్టున్నారు ఫుట్నోట్ లో చెప్తాడు ఎరగమను వారని డిక్లేర్ చేసి చెప్తాడు అవిదేలుగా ఉంటే అసహ్యులుగా ఉంటే సత్కార్యం విషయంలో భ్రష్టులమై ఉంటే ఎరుగుదామని మనం చెప్పుకున్నా ఎరగని వారి లిస్టులో ఉంటాము అది ఆత్మీయంగా చాలా ప్రమాదము గల్తీలో ఉన్న క్రైస్తవులు దేవుణ్ణి ఎరిగిన వారై ఉండి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారై ఉండి కూడా చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారు పౌలు గారికి భయం కలిగించారు ఈ యొక్క పారాగ్రాఫ్ లో చివరలో పౌలు గారు ఏమంటాడంటే మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అని చెప్పేసి అన్నాడు వారు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు విశేషంగా దేవుని చేత ఎరగబడి ఉన్నారు అయినప్పటికీ వారు దేవుణ్ణి ఎరగని వారు ఏదైతే చేస్తారో అటువైపు తిరిగిపోయారు వాటికి వారు దాసులయ్యారు అప్పుడు ఈయన గారికి భయం కలిగింది నేను మీ కొరకు ఎంతగానో కష్టపడ్డాను ప్రయాసపడ్డాను అయితే మీరు దానిని వ్యర్థం చేసుకుంటున్నారు మీ గురించి నాకు భయం కలుగుతుంది మీ నా ప్రయాసం వ్యర్థమైపోతుందేమో అని మిమ్మల్ని గురించి నేను భయపడుతున్నాను అని చెప్పేసి అన్నాడు పౌలు గారు పడిన ప్రయాసకి తండ్రి అయిన దేవుడు రెట్టింపు ప్రతిఫలం ఆయనకి ఇస్తాడు ఆయన ఆత్మీయ జీవితానికి ఏమాత్రం నష్టము ఏ ఇబ్బంది ఉండదు కానీ ఆయనకి భయం ఎందుకు అని అంటే నేను ప్రయాసపడ్డాను మరి ఈ శ్రోతలు దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు వ్యర్థం చేసుకుంటున్నారు అనేటువంటి భయం ఆయన వంతు ఆయన వరకు ఆయన కష్టపడ్డాడు దాని ఫలితం దేవుడు తప్పనిసరిగా ఆయనకి ఇస్తాడు అందులో ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు కానీ దాన్ని ఆయన కష్టాన్ని వ్యర్థం చేసుకునేటువంటి ఆ విశ్వాసులను బట్టి ఆయనకి బాధ కలిగింది మేము కూడా చాలామంది విషయంలో బాధపడుతూ ఉంటాం చాలామందికి సంగతులు సవివరంగా చెప్తాం వారు చక్కగా వింటారు ఆ సమయంలో అంగీకరిస్తారు ఒప్పుకుంటారు తర్వాత కాలంలో బలహీనపడిపోతారు విని దాన్ని మర్చిపోతారు తర్వాత మరలా వారు ఏ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చారో మరలా అటు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తారు అటువైపు చూస్తారు అందులో ప్రయోజనం లేదని విడిచిపెట్టి మనం వచ్చాం మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతే ఆ నడిపించినటువంటి దైవజనుడికి అది ఎంతో దుఃఖం ఎంతో బాధ అది అనుభవపూర్వకంగా సువార్థికులకి దైవజనులకి తెలిసినటువంటి విషయమే ఇంతకీ పౌలు గారు గల్తీలో ఉన్న క్రైస్తవుల విషయంలో భయపడిపోవడానికి కారణం ఏంటి ఆయన పడిన కష్టం వ్యర్థమైపోనేమోనని ఎందుకు ఆయన విచారిస్తున్నాడు వాళ్ళు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే పౌలు గారు రెండు ప్రశ్నలు అడుగుతున్నాడు వాళ్ళని విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారే ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైన మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరని ఎలా బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైన మూలపాఠముల తట్టు వాళ్ళు తిరిగారంట మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండాలనే కోరికలో వాళ్ళు ఉన్నారండి
ఏదైతే బలహీనమైంది ఏదైతే నిష్ప్రయోజనమైంది అని తెలుసుకుని వాళ్ళు దాన్ని విసర్జించి బలమైన కార్యాలు చేయడానికి ప్రయోజనకరమైనటువంటి మార్గంలో నడుచుకోవడానికి ఎంచుకొని వచ్చారో మరలా ఆ బలహీనమైనటువంటి మూలపాఠాల వైపు వాళ్ళు తిరిగారు అందుకనే పౌలు గారికి వారి విషయంలో చాలా భయం వేసింది నేను భయపడుచున్నాను నన్ను భయపెడుతున్నారు మీరు మీరు రక్షణలోకి వచ్చారని మీరు ప్రయోజనకరమైనటువంటి విధానంలో కొనసాగుతున్నారని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఇంతలోనే నా సంతోషాన్ని మీరు పాడు చేశారు తర్వాత మీరు పాడైపోతున్నారు నా ప్రయాసం వ్యర్థమైపోతుందని చెప్పేసి నాకు భయం కలుగుతుందని చెప్పేసి మాట్లాడారు వాస్తవంగా వాళ్ళకి భయం ఉండాలి మూలపాఠాల వైపు తిరగడానికి వాళ్ళు భయపడాలి మరలా బలహీనమైనటువంటి వాటి వైపు వెళ్ళడానికి వాళ్ళకి భయం ఉండాలి ఈరోజు బాధకుడు భయపడుతున్నాడు సేవకుడు భయపడుతున్నాడు కానీ విశ్వాసులు వెళ్ళగొడన చోట్లకు వెళ్ళడానికి చేయగొడన పనులు చేయడానికి నిష్ప్రయోజనమైన కార్యాల్లో వారు కొనసాగడానికి భయపడాలి వాస్తవంగా వాళ్ళు భయపడలేదు కానీ వారిని నడిపించే దైవజనులు చాలా దుఃఖము బాధ భయము కలిగి ఉన్నారు అయితే శ్రోతలు దాన్ని గమనించాలి పౌలు గారు ఎవరి కొరకు భయపడుతున్నారు వాళ్ళ కొరకే భయపడుతున్నారు ఆయనకు వచ్చిన నష్టం ఏముండదు వాళ్ళే నశించిపోతారు వాళ్ళే నష్టపోతారు ఇంతకీ బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైన మూలపాఠాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే వాస్తవంగా నేను ఈ పత్రిక కొన్ని నెలల క్రితం ప్రారంభించాను 8 ఎపిసోడ్లు అయినాయి ఇది 9వది సరైనటువంటి సమయానికి ఈ పారాగ్రాఫ్లోకి వచ్చాం మనం ప్రస్తుతం ఈ నెలంతా పండగ వాతావరణం చిన్నతనంలో 24వ తారీఖున 25న పండగ వాతావరణం ఉండేది కానీ ప్రస్తుతము నెల ప్రారంభమైన దగ్గర నుంచి ఎక్కడో చోట సెమీ క్రిస్మస్లు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ నెలంతా కూడా పండగ వాతావరణం చాలా ఆనందం చాలా సంతోషం ఇలాంటి సమయంలో మరి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాలు ఇబ్బందిగా ఉండొచ్చు కొంతమందికి కష్టం కలిగించవచ్చు మరి కొంతమంది దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది వాస్తవంగా ఇప్పుడు నేను ఇది చెప్పాలని ఒక ప్లాన్ ప్రకారం నేను దీన్ని మీ ముందుకు తీసుకురాలేదు నా యొక్క ఈ పత్రిక ధ్యానంలో ఈ వరుసలో సరైన సమయానికి ఈ యొక్క విషయాలు వచ్చినాయి ఆ బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైన మూలపాఠాలు ఏమిటి అని అంటే 10వ వచనంలో వివరిస్తున్నాడు ఆయన మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు వాస్తవంగా క్రైస్తవులకి కృత నిబంధనలో ఒక ప్రభు దినం మినహాయించి ప్రత్యేకమైన రోజు ఏదీ లేదు ప్రత్యేకమైనటువంటి సంవత్సరం ఏదీ కూడా లేదు ప్రత్యేకమైన దినములు లేవు ప్రత్యేకమైన రోజు లేదు ప్రత్యేకమైన సంవత్సరం లేదు ఉత్సవం లేదు పండగ లేదు ఏమీ లేదు క్రైస్తవుల ఆచారం కాదు పండగలు మనం ఈరోజు చెప్పుకునే పండగలన్నీ బైబిల్లో లేవు ఎక్కువ శాతం కొన్ని ధర్మశాస్త్ర కాలంలో ఉన్న పండగలు కూడా మన మధ్యన చేసేవాళ్ళు ఉన్నారు వాటి గురించి మనం వింటూ ఉంటాం గతంలో కూడా చెప్పాను గుడారముల పండగ కానీ పర్ణశాలల పండగ కానీ పాస్కా కానీ ఇలాంటివన్నీ ధర్మశాస్త్రంలో ఇస్రాయేలీయులకి యూదులకి దేవుడు ఇచ్చినటువంటి పండగలు వారి ధర్మశాస్త్రం అమల్లో ఉన్నంత వరకు వాళ్ళు చేశారు క్రైస్తవ్యం ఎప్పుడైతే ప్రారంభమైందో క్రైస్తవ్యంలోనికి వాటిని దేవుడు అనుమతించలేదు కాబట్టి ఆదిమ క్రైస్తవులు కానీ అపోస్తులు కానీ ఎవరు కూడా పాత నిబంధనలు ఉన్న ఏ పండగను కూడా వాళ్ళు చేయలేదు చేయకూడదు కూడా ధర్మశాస్త్రము కాలం చెల్లిపోయింది యాజకులు మారారు
యాజక ధర్మం సహా మారిపోయింది. ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ఏ పండగకి క్రైస్తవుడికి ఎలాంటి సంబంధము లేదు. పోతే క్రైస్తవ యుగంలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత మనుషులు ఏం చేశారంటే యేసు ప్రభువారి యొక్క పుట్టినరోజు పండగను వారు నిర్ణయించుకున్నారు. క్రిస్మస్ను 11వ శతాబ్దం నుంచి చేయటం అనేది ఆనవాయితీగా ప్రారంభమైంది. 11వ శతాబ్దం వరకు క్రిస్మస్ అనేటువంటి పదము లోకానికి పరిచయం లేదు. క్రైస్తవ్యం ప్రారంభమైన 1000 సంవత్సరాల తర్వాత క్రిస్మస్ అనేటువంటి పదము లోకానికి పరిచయం చేశారు. క్రిస్మస్ అనగానే మనందరికీ అర్థమయ్యేది లేకపోతే అందరూ క్రిస్మస్ అనే దానికి ఏం చెప్తారంటే యేసు ప్రభు వారు పుట్టినరోజు అని చెప్పే చెప్తారు. కానీ అసలు ఆ పదానికి ఆయన పుట్టాడు అని చెప్పడానికి సంబంధమే ఉండదు. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే పూజ. క్రీస్తును పూజించటము అని అర్థం క్రిస్మస్ అంటే. మరి మనకేం తెలుసు క్రిస్మస్ అంటే? క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక అని తెలుసు. పాటలు కూడా అలాగే పాడతారు, బోధ కూడా అలాగే చేస్తారు. క్రైస్ట్ మాస్ అని చెప్పేసి అర్థం. అది 11వ శతాబ్దంలో మొట్టమొదటిసారి ఆ పదప్రయోగము చేయబడింది. గ్రంథంలో అయితే ఈ పదం మనకి ఎక్కడా కనిపించదు. రోమ్లో అజయ బోర్ని ఉత్సవం అని డిసెంబర్ 25వ తారీఖున జరుగుతుంది. కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత అక్కడ జరిగేటువంటి ఆ ఉత్సవాన్ని మార్చి దాని స్థానంలో క్రిస్మస్ను ఆయన ఏర్పాటు చేసినట్లుగా చరిత్ర చెబుతుంది. దీన్ని బైబిల్ పారంపర్యాచారము అంటుంది. మీ పారంపర్య ఆచారము నిమిత్తమే దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. పారంపర్య ఆచారము దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకం చేస్తుంది. వాక్యం వలన, మనం చేసే కార్యం వలన వాక్యమునకు కళంకం వస్తుంది, నిరర్ధకం అవుతుంది. ఇది చాలా ప్రమాదం. వాక్యమును మనం గౌరవించాలి, వాక్యమునకు మనం విధేయులం అవ్వాలి. మనల్ని ఎవరైనా హేతు అడిగితే వాక్యానుసారమైన సమాధానం మనం చెప్పగలిగినప్పుడు అది దేవునికి మహిమ కలుగుతుంది. లేదు, మనం సమాధానం చెప్పలేదు అనుకో, చెప్పలేకపోయామనుకోండి, అప్పుడు దేవుని నామానికి అవమానం కలుగుతుంది. మనం ఏ పని చేసినా వాక్య ఆధారం ఉండాలి. లేఖనం ఏమి చెప్పుచున్నది అని చెప్పేసి మనం ఆలోచన చేసి లేఖనం ఏమి చెప్తే అది మనం చేయాలి. లేఖనం చెప్పిన దాని జోలికి మనం వెళ్ళకూడదు. అపోస్తలుల మాదిరి కాదు క్రిస్మస్ అనేది, ఆదిమ సంఘం మాదిరి కూడా కాదు. మనం మనుషుల మధ్యలో కల్పించుకున్నది ఇది. డిసెంబర్ 25వ తారీఖున యేసు ప్రభు వారు పుట్టాడు అని పరిగణించి చేసేటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి పౌలు గారు ఆదిమ సంఘాన్ని ఆయన హెచ్చరించాడు. ఆ సంఘము ఆయన ప్రయాసం వ్యర్థం చేసుకుంటుందని చెప్పేసి ఆయన భయపడ్డాడు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు, మీ విషయమే నేను పడిన ప్రయాసము వ్యర్థమైపోవునేమో అని నాకు భయం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన తేటగా మాట్లాడటం అనేది జరిగిందన్నమాట. అంటే అనేకమైన ఆచారాలు పద్ధతుల్లో ఇది ఒకటి మాత్రమే క్రిస్మస్ అనేది. పౌలు గారు కొలసలో ఉన్న క్రైస్తవుల్లో చెబుతాడు 2వ అధ్యాయం 16వ వచనంలో ఆయన తేటగా తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, కాబట్టి పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయంలో మీకు తీర్పు తీర్చడానికి ఎవరికీ అవకాశం ఇవ్వకండి. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది అని చెప్పేసి ఆయన తెలియజేయడం అనేది జరిగింది. పండగలకి, అమావాస్యలకు, విశ్రాంతి దినానికి క్రైస్తవులకి ఎలాంటి సంబంధము లేదు. అంతకుముందు పండుగలు ఉన్నాయి ధర్మశాస్త్ర ప్రకారంలో. అమావాస్య ఉంది, విశ్రాంతి దినం ఉంది, రాబోయేటువంటి వాటికి అది ఛాయ. దేవుడు యేసు ప్రభు ద్వారా ఏర్పాటు చేసేటువంటి
నూతన నిబంధనకి సంబంధించినటువంటి ఆ యొక్క ఛాయ రూపకంగా ధర్మశాస్త్ర కాలంలో కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. వాటి స్థానంలో ఇప్పుడు కృత నిబంధనలో మనకి ఆత్మ సంబంధమైన పాస్కా, అలాగే విశ్రాంతి దినం స్థానంలో ప్రభు దినము, ఇట్లాగూ ఆ కృత నిబంధన నియమంలో కొన్ని విషయాలు ప్రవేశించబడినవి, వాటి స్థానంలోకి వచ్చినాయి, అవి నిలిచిపోయినాయి. ధర్మశాస్త్ర కాలంలో జరిగినటువంటి ఏ ఒక్క ఆచారం కానీ, పద్ధతి కానీ, పండగ కానీ, ప్రత్యేకమైన దినాలు కానీ కృత నిబంధనలోనికి దేవుడు ఏమాత్రం కూడా వాటిని ఎంటర్ కాకుండా చూశాడు. వాటిని మనం అరువు తెచ్చుకుని ఈ రోజున చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాగైతే మన ప్రయాస వృధా అవుతుంది, మన ప్రయత్నాలు వ్యర్థమవుతాయి. అలా కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ యొక్క పత్రికలో 6:4 పౌలు గారు ఒక మాట అంటాడు, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను అని చెప్పేసి అని అంటాడు. మనం చేసే ప్రతి పని పరీక్షించి చూసుకోవాలి. పరీక్షించి చూసుకోలేదనుకోండి, ఏది పడితే అది చేస్తాం, ఎలా పడితే అలా చేస్తాం, ఇది దేవుని నియమమా కాదా అనేది ఆలోచించేయం, దేవుని చిత్తమా కాదనేది ఆలోచించేయం, ఇది దేవునికి ఇష్టమా కాదనేది ఆలోచించేయం, ఇది మనకిష్టం కాబట్టి మనం చేద్దాము అనే పద్ధతిలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైనా సరే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభువు పేరిట ఏది చేసినా ఆయన చిత్తమును, ఆయనకి ఇష్టమైన దాన్ని చేయాల్సి ఉంటుంది. భౌతిక సంబంధమైన విషయాల్లో మన ఇంట్లో కార్యక్రమాలు అయితే మన ఇష్టం, పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ మన ఇష్టం వచ్చినట్లు కానీ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ దేవుని పని చేసేటప్పుడు ఖచ్చితంగా దేవునికి ఇష్టమా కాదా అనేది తెలుసుకుని, మనకి ఇష్టం లేకపోయినా దేవునికి ఇష్టమైన దాన్ని చేయాలి. దేవునికి ఇష్టం లేకపోతే మనకి ఇష్టమైనా కానీ మానివేయాలి. పౌలు గారు అంటున్నాడు, మునుపటి వలె మరలా వాటికి మీరు దాసులై ఉండగోరనేలా. మనం స్వతంత్రులుగా ఉండాలి. దాసులమైతే ఏం చేస్తామంటే, మనకి ఇష్టం లేకపోయినా మనం ఎవరో చెప్పింది చేయాల్సి ఉంటుంది. స్వతంత్రులమైతే మనకి ఇష్టమైతే చేస్తాము, లేకపోతే లేదు. ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుని వాక్యమును బట్టి మనం స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకోవాలి. దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో ఆచారాలు, పద్ధతులు, సిద్ధాంతాలు ఎవరో ప్రవేశపెట్టినవి మనము భుజాన వేసుకుని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది అపోస్తుల పారంపర్యమైతే దాన్ని తప్పనిసరిగా మనం చేయాలి. అపోస్తుల పారంపర్యం కానిదైతే దాని జోలికి వెళ్ళకూడదు. అది చాలా ఖచ్చితమైనటువంటి విషయం. తెస్సలోనికలకు రాసిన 2:6 మనం చూసినట్లయితే, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఆజ్ఞ, సలహా కాదు. మా వలన పొందిన బోధన ప్రకారం కాక, మూల భాషలో పారంపర్యములను గాక అని అర్థం అన్నమాట. అపోస్తుల వలన పొందిన పారంపర్యములు కాకుండా ఇంకా వేరే మనుషుల ద్వారా పొందినటువంటి పారంపర్యాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుసరించటము అక్రమము అని చెప్పేసి అంటున్నాడు. దేవుని చిత్తానికి, ఆయన యొక్క వాక్యానికి భిన్నంగా సంతోషించటం, ఆసక్తి కలిగి ఉండటం, ఆనందించటం అనేది మనకి ఏమాత్రము ప్రయోజనం కాదు, ప్రమాదం అనే విషయాన్ని గమనించాలని ప్రభు పేరట నేను తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవోక్తి కార్యక్రమము ప్రతివారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో ప్రసారం కాబడుతుంది. అందరూ కూడా తప్పక వీక్షించవలసిందిగా కోరుచున్నాము. మా అడ్రస్సు క్రీస్తు సంఘము, కోడవల్లి, బ్రదర్ డి అశోక్ కుమార్ గారు. మా ఫోన్ నెంబరు 9866905206, 9848249128. అందరికీ కూడా వందనాలు.